నమస్కారం. ప్రత్యేక హోదాపై మళ్ళీ జగన్నాటకం ప్రారంభమైంది. 33 నెలలుగా మొద్దు నిద్రపోయిన రాష్ట్ర ప్రభుత్వం 28 మంది ఎంపీల్ని ఢిల్లీలో పెట్టుకొని రాష్ట్ర విభజన అంశాలు ఏవైతే ఉన్నాయో ఒక్కటంటే ఒక్కటి కూడా సాధించలేక చేతగాక అసమర్థ వైఖరితో పరిపాలన వైఫల్యంతో కేంద్రం నుంచి రావాల్సిన దగ్గర దగ్గర 90,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాలి, ఆ నిధులు తీసుకురాలేకపోయారు. అదేవిధంగా షెడ్యూల్ 9 కానీ షెడ్యూల్ 10 ఆస్తులు 187,280 కోట్లు, 2 రాష్ట్రాల మధ్య ఆస్తులు పంపకం జరగాలి. షెడ్యూల్ 9లో దగ్గర దగ్గర 89 సంస్థలు 158,508 కోట్లు. ఆ రోజుకి రాష్ట్ర విభజన సమయానికి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతే గత 5 సంవత్సరాల్లో మొత్తం కూడా మనం చర్చకు పెట్టిన అంశాలు, కేంద్రం దృష్టికి తీసుకొచ్చిన అంశాలు, షెడ్యూల్ 9లో 89 సంస్థలు వాటికి సంబంధించి 158,508 కోట్లు, షెడ్యూల్ 10లో 142 సంస్థలు దగ్గర దగ్గర 38,772 కోట్లు. అంటే షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 ఈ 231 సంస్థల ఆస్తుల విలువ 187,280 కోట్లు. 33 నెలల క్రితం ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో అసెస్ చేయబడ్డాయి. దగ్గర దగ్గర కరెంటు బకాయిలే 6,000 కోట్ల దాకా కరెంటు బకాయిలు ఉన్నాయి. ఏపీ జెన్కో రావాల్సిన బకాయిలు ఇది కాకుండా మీ సొంత పెత్తనంలాగా రాష్ట్ర కేబినెట్ దృష్టికి కూడా తీసుకురాకుండా సచివాలయ భవనాలు, హెచ్ఓడి భవనాలు, మొత్తం ముఖ్యమైన భవనాలన్నీ కూడా 5 సార్లు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో లంచ్ మీటింగులు, బిర్యానీ మీటింగులు పెట్టుకొని శాలువాలు కప్పుకొని ఎజెండా ఇచ్చిన, అక్కడ జరిగిన చర్చల వివరాలు కూడా మీడియాకు చెప్పకుండా ఆస్తులు అప్పజెప్పి ఎన్నికల నిధులు తెచ్చుకున్న దానికి ప్రతిఫలంగా మీరు ఉదారంగా రాష్ట్ర ఆస్తుల్ని తాకట్టు పెట్టి అప్పజెప్పి ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల్ని తీవ్రంగా దెబ్బతీశారు. 5 కోట్ల ప్రజలకి ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ మీద ఉంది. దీనికి సంబంధించి ఎన్నికల ముందు మీరేం మాట్లాడారు? ఎన్నికల్లో గెలిచిన తర్వాత, ప్రధానమంత్రిని కలిసి వచ్చిన తర్వాత ఏపీ భవన్లో మీరేం మాట్లాడారు? అంటే ఎన్నికల ముందు మీ మాటలు ఎలా ఉంటాయి, ఎన్నికల తర్వాత మీ మాటలు ఎలా ఉంటాయి? మీ మాటల ద్వారానే కర్ణబేరీలు, రాష్ట్ర ప్రజలు కర్ణబేరీలు పగిలే విధంగా, యువత కర్ణబేరీలు పగిలే విధంగా యువబేరీ పెట్టి పాదయాత్ర యువబేరీలో మీరు మాట్లాడిన మాటలు ఇవాళ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. 5 కోట్ల మంది ప్రత్యేక హోదా, బ్రహ్మాస్త్రం అన్నారు, పరిశ్రమలు వస్తాయన్నారు, ఇన్కమ్ ట్యాక్స్లు అన్నారు, ఇన్సెంటివ్స్ అన్నారు, లక్షల ఉద్యోగాలు అన్నారు, యువత అందరూ కూడా ఉద్యోగాలు వస్తాయన్నారు, ఉద్యోగాలు విప్లవం తీసుకొస్తా ఉన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం మీ అలుపెరగని పోరాటం తాడేపల్లి రాజప్రసాదంలో, ప్రత్యేక హోదా సాధన కోసం అలుపెరగని పోరాటం 33 నెలలుగా మీరేం చేస్తున్నారు? దాని మీద హోదా సాధన ద్వారా ఉద్యోగాల విప్లవం తీసుకొస్తా ఉన్నారు. ఈ ఉద్యోగాల విప్లవం ఎంతవరకు వచ్చింది? మీ జాబ్ క్యాలెండర్ ఏమైంది? సమాధానం చెప్పండి జగన్ గారు. మీరు మాట్లాడిన మాటలు రాష్ట్ర ప్రజలందరూ కూడా మరొకసారి వినిపిస్తాను. సీఎం సారు, సారు ప్లీజు, ప్లీజు సారు, ఎక్కడ దాకా వచ్చింది?
మీ ప్లీజ్ సార్ ఎక్కడ దాకా వచ్చింది? తిరుపతిలో ఎయిర్పోర్ట్లో మీ దండాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు చూశారు. మీరు ఎంత సాగిలిపడినా మెడలు ఉంచుతాం ప్రధానమంత్రి గారిది, కేంద్రం మెడలు ఉంచుతామని ఆ రోజు ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు. ఇవాళ మీ సిబిఐ ఈడీ కేసుల తరుముకొస్తా ఉంటే ఇవాళ సాగిల పడ్డారు. ఏం సాధించారు? 33 నెలలుగా 25 మంది ఎంపీలు రాజీనామా చేసిరండి, నిరాధార దీక్షలు కూర్చుందాం అన్నారు. మా ఎంపీలు నేను పంపిస్తా, కేంద్రం దిగిరాదో చూద్దాం, దేశం మొత్తం మన వైపు చూస్తుందని ప్రగల్భాలు పలికారు. మరి వాళ్ళు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? నిన్న మా ఎంపీ రవీంద్ర గారు ఢిల్లీలో నీకు ఛాలెంజ్ చేశారు, మా ఎంపీలు మేము రాజీనామా చేస్తాం, మీ ఎంపీలు మీరు రాజీనామా చేయండి, యుద్ధం చేద్దామన్నావు కదా, యుద్ధం అంటే దీన్నే అంటారన్నావు కదా, యుద్ధం అంటే దీన్నే కదా, యుద్ధం అంటే ఎలా చేయాలి అని సామాన్యుడు కూడా మన వైపు చూస్తాడు, ఇలా చేయండి అని అడుగుతాడు అని ఎంత ప్రగల్భాలు పలికారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందన్నారు కదా. మరి ఇవాళ మీ దగ్గర నుంచి సామాన్యుడి వరకు కూడా ఇది తెలిసిన విషయమే కదా. ఇవాళ ఎందుకు మీరు దాక్కున్నారు? 4 బడ్జెట్లు అయినాయి, ఒక్క బడ్జెట్లో అన్న ప్రెస్ మీట్ పెట్టారా? కేంద్రం నుంచి మనకు రావాల్సిన డబ్బులు రాలేదు, కేంద్రం నుంచి మనకు రావాల్సిన 90,000 కోట్లు రాలేదు, అవి రావాలి అని ఏ రోజున దమ్ముగా ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 కోట్ల తెలుగు ప్రజల తరపున ప్రధానమంత్రి గారిని కానీ కేంద్రాన్ని కానీ ప్రశ్నించే దమ్ము ధైర్యం నీకుందా? ఇదేనా పులి వెందులుపులు అంటే? ఇదేనా మాట తప్పుడు మడమ తప్పుడు? ఇదేనా ఈ సొల్లు కబుర్లేనా? ఈ ఉత్తర కుమార ప్రగల్భాలేనా? మీరెవరండి? రాష్ట్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు కేంద్రం నుండి తెచ్చుకోవటం ముఖ్యమంత్రి బాధ్యత. మీకు 151 ఎమ్మెల్యేలు ఇచ్చారు, 23 ఎంపీలు ఇచ్చారు, మరి ఇవాళ ఏం ఉద్ధరించారు? 5 కోట్ల ప్రజలకు కూడా ఇది నేను చెప్తా ఉన్నా, మోసం మోసం మోసం, కుట్ర 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 కుట్ర. లాలొచ్చి పడ్డారు. ఇవాళ మీరు నేను అడుగుతా ఉన్నా, ఇదిగో జనవరిలో ప్రధానమంత్రి గారిని కలిశారు, ఒక్క మాట, మీ రిప్రజెంటేషన్లో రాష్ట్ర సమస్యల మీద మీరిచ్చిన ప్రధానమంత్రి గారి విజ్ఞాన పత్రంలో ప్రత్యేక హోదా గురించి ఒక్క మాట ఉందా? మొన్న సాయిరెడ్డి డబ్బా కబుర్లు చెప్పాడు ఢిల్లీలో, ట్విట్టర్ పెట్టా సాయిరెడ్డి ఎజెండా ప్రత్యేక హోదా పీకేస్తే ఎందుకు మూసుకూర్చున్నావు? ముఖ్యమంత్రి ఎందుకు మూసుకూర్చున్నారు? ఎందుకు మాట్లాడలా? బాధ్యత లేదా? తాడేపల్లిలో కూర్చొని రివ్యూ మీటింగులు పెట్టుకుంటే సరిపోయిందా? ఒక్క మాట ఒక్క మాట. అసలు మీరు ఇంతవరకు మీ ఎంపీ పార్లమెంట్లో ప్రశ్న అడిగింది 16 జూలై 2019, మీరు అప్పటికే ప్రధానమంత్రి గారిని 2-3 సార్లు కలిశారు, తిరుపతిలో కలిశారు, ప్రమాణస్వీకారం ముందు కలిశారు, చాలా స్పష్టంగా కేంద్ర మంత్రి పార్లమెంట్లో చెప్పిన సమాధానం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా గురించి అడగలేదు, ఒక్క ఉత్తరం కూడా కేంద్ర ప్రభుత్వానికి రాయలేదు. అంటే మీరు మొట్టమొదటి మీటింగ్లోనే రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. ఎందుకంటే మీ ఎంపీ అడిగిన ప్రశ్న సమాధానం ప్లస్ జనవరి 2022
మీరు ప్రధానమంత్రి రాసిన లెటర్ రిప్రెండేషను మీరే స్వయంగా మీ చేతులతో ఇచ్చారు. ప్రజలను మోసం చేయటం కదా, ప్రత్యేక హోదాలో రచ్చగొట్టిన యువతని ప్రజల్ని మోసం చేశారు కదా.